हाई फ्रेंड्स ना पेर कुमार मीर सुनर कुमार एबीसीडी एफ चैनल फ्रेंड्स मैं चैनल प्लेलिस्ट उ फ्रेंड्स चूँगी सो पोदुगुल्लो की मैं कोड़ी पेट्टिन तर्वात अंटे कुंपटिलो कोड़ एग्स हैचिंग चेसेटप्पुडु मनं तीसुकोवाल्सिन जाग्रत्तलु एंटंटे फस्ट अदि ओकसारि पोदुगुल्लोकि वेल्लिपोयिन तर्वात अदि एप्पुडु पड़ते अप्पुडु किंदकि तेक्कुंडा उंटदि फ्रेंड्स అంటే దాని ఆహారం తీసుకోలేకపోతే దాని గుడ్లు అనేది పాలు కొట్టే వేసుకొని తాగేసేసేంత ధైర్యం అయితే చేసిద్ది. ఎందుకంటే మనం దానికి ప్రోటీన్ అనేది కరెక్ట్గా అలాగే ఆహారం నీరు కరెక్ట్గా అందరూ చూసుకోకపోతే అలా జరిగింది అనమాట. అందుకే మన పొదుగులో నుంచి అలా తీసుకొని దాన్ని ఆహారం అలా తినిపించి అలా ఆహారం తిన్న తర్వాత కొంచెం వాటర్ ఫుల్గా తాగితే ఎప్పుడూ కూడా ఆ పొదుగు అనేది కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అది గుడ్లు అనేది హ్యాచ్ చేసిద్ది ప్లస్ తినకుండా ఉండిద్ది. సో అలా ఉండాలంటే మనం ఖచ్చితంగా అయితే పొదుగులు ఉన్నప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు అయితే పాటించాలి ఫ్రెండ్స్. ఓకే సో ఆ విధంగా మనం పొదుగులోని ఎప్పుడు వాటిని ఉంచడం వల్ల కాళ్ళు పట్టు లాంటివి కానీ లేదా గుడ్లు తాగేయటం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండాలంటే మీరు పొదుగులో ఉన్నప్పుడే మనం కోడిని రెండు మూడు రోజుల దాకా కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉండదు పొదుగులో ఉన్నప్పుడు. సో తులుసూరు పెట్టు కాబట్టి అసలు ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి మనమే దాన్ని తెలుసుకొని ఆ పొదుగు నుంచి దాన్ని రోజుకు ఒకసారైనా బయటికి తీసి ఆహారం పెట్టిన తర్వాత కొంచెం సేపు అలా ఆ మట్టిని అలా కెలుక్కొని ఇవ్వాలి. ఎందుకంటే అలా కాళ్ళతో లాగినప్పుడే వాటికి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే సో ఎప్పుడు కూడా కోళ్ళు అనేవి కోళ్ళు పట్లు అదే కాళ్ళ పట్లు కోళ్ళకి రావాలి రాకుండా ఉండాలంటే మనం అలా మట్టి అనేది ఉన్న చోట వాటిని ఎక్కువగా పెంచడం వల్ల దాన్ని తవ్వుకుంటాయి. తవ్వుకొని ఆ ఇసుక అంతా ఆ మట్టి అంతా కూడా దాని ఈప్ మీద దాని బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసుకుంటుంది. ఎందుకంటే ఏదన్నా పురుగులు ఉన్నా సరే ఉంటాయి కదా ఆ కోడి మీద పురుగులు అనేవి, ఆ పురుగులు అనేవి మట్టి అనేది ఆ బాడీ పైన ఉండడం వల్ల మొత్తం అంతా పోయిద్ది దులుపుకునేసరికి. సో ఈ విధంగా అయితే నీళ్లు కూడా తాగిచ్చేసి మనమైతే కోడి పెట్టని మళ్ళీ పొదుగు మీదకి వేసేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మామూలుగా అలవాటు లేకపోయినా సరే మనం అలవాటు చేస్తే కోడి అనేది పొదుగులోకి వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే నాకు కొంచెం పొద్దున మార్నింగ్ అనేది వర్క్ ఉండటం వల్ల నేను ఎప్పుడు కూడా మార్నింగ్ 9కే బయటకు తీస్తాను. సో నాకైతే వర్క్ ఉండటం వల్ల దాని అయితే తొందరగా అయితే పొదుగులోకి వేసేసాను ఫ్రెండ్స్. ఆ విధంగా అయితే మనం ఒకరోజు మొత్తం మీద ఒకసారి దాన్ని కోడి పెట్టిన బయటకు తీసి ఆహారం తినిపించేసి మళ్ళీ లోపల వేయటం వల్ల కోడి గుడ్లు నష్టం అనేది జరగదు, హ్యాచింగ్ మంచిగా ఇస్తుంది, ప్లస్ కాళ్ళు పట్టు ఎలాంటి రోగాలు రాకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో మీరు కూడా పొదుగులో పెట్టినప్పుడు ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవడానికి అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకైతే కావాలి, చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేస్తే మంచి మంచి వీడియోస్ ఇంకా మీకైతే అందజేయగలుగుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.